Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్ లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్ కి సంబంధించి, ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్ గా మాట్లాడితే రీసెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్ గా స్మార్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే గనక గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే గనక ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థాంక్యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 15 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ మీరు ఈ సెషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటి, లైక్ మీకు ఏంటంటే డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుంచి ఎలాంటి ఫార్మాట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎన్ని విధాలుగా మిమ్మల్ని క్వశ్చన్స్ రైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వనట్లయితే మీకు ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లో ఒక ఓవర్వ్యూ అనేది వచ్చి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనం యాక్చువల్గా క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కానివ్వండి, స్ట్రాటజీకి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ అవ్వనివ్వండి, ఈవెన్ అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకున్నా కూడా విల్ బీ ప్రొవైడింగ్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. సో ఒకసారి మీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, యూ కెన్ గెట్ యాక్సెస్ ఆఫ్ ఫ్రీ పీడిఎఫ్స్ అండ్ యాజ్ వెల్ అదర్ ఇన్ఫర్మేషన్స్ టు. అండ్ ఆల్సో ఇంకా మీకు ఏంటి అంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, టెలిగ్రామ్ ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలి ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా కూడా వన్స్ యూ గెట్ గో త్రూ ద లింక్ ఆల్సో. అండ్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఈవెన్ నేను మీకు ప్రీవియస్ సెషన్లో లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి కానీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్పాను, రైట్? సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒక 2 పార్టీస్కి మధ్యలో జరిగే అగ్రిమెంట్ అనమాట, సరే ప్రాజెక్ట్ సంబంధించింది. కానీ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఇందులో ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది, అంటే ఏవైతే టాస్క్ చేయబోతున్నారు ఆ ప్రాజెక్ట్కి సంబంధించింది. సో డీటెయిల్ సమ్మరీ అనేది ఈ యొక్క లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే మనకి ఎల్ఓయూ అనమాట, అంటే ఎలాంటి టాస్క్ ఆ ప్రాజెక్ట్లో చేస్తున్నారు, ఎలాంటి వర్క్ అనేది చేయబోతున్నారు, ఒక డీటెయిల్ సమ్మరీ అనేది మనకి ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఉండేదే లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్. క్లియర్ కదా మీకు ఇక్కడితో డౌట్ అనేది, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, రైట్? సో ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రాక్టీస్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్లయితే రీసెంట్గా మనం చూసుకున్న కరెంట్ అఫేర్ ఏంటి, ఇక్కడ 4.5 వర్క్ వీక్ అనేది ఫస్ట్ ఏ కంట్రీ అప్రూవల్ చేసింది అంటే ఒక అనౌన్స్మెంట్ జరిపింది, రైట్? సాటర్డే సండేని హాలిడేస్గా డిక్లేర్ చేస్తూ ఈవెన్ ఫ్రైడే యొక్క అదర్ హాఫ్ డేని కూడా హాలిడేగా డిక్లేర్ చేస్తూ అండ్ అదర్ హాఫ్ డే అంటే అందుకోసమే ఫస్ట్ 4 డేస్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అనేవి వర్కింగ్ డేస్, కానీ ఫ్రైడేలో హాఫ్ డే మాత్రమే వర్క్ డే అనమాట. సో టోటల్గా 4.5 మాత్రమే వర్క్ వీక్. ఎందుకోసం ఇవి, లైక్ ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండడం కోసం, ఒక సిస్టమ్ని ఫాలో అవ్వడం కోసమే ఈ యొక్క ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో మరి అది ఏ కంట్రీ అనేది క్వశ్చన్ అనమాట. మీరు ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఖతర్, ఒమన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ 2021 మిస్ యూనివర్స్ క్రౌన్. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఇస్తాను ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన పర్సన్ ఆఫ్టర్ 21 ఇయర్స్ ఆఫ్ వెయిట్ తర్వాత ఒక 21 ఇయర్స్ ఓల్డ్ గర్ల్కి ఇజ్ ఇట్ క్లియర్? సో తను యాక్చువల్గా రీసెంట్గా ఈ యొక్క అవార్డ్ని కానీ ఈ యొక్క క్రౌన్ని కానీ ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో మీరు ఇప్పుడు మీరు కమెంట్ సెక్షన్లో కరెక్ట్ నేమ్ని మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ 2000లో ఇండియాకి ఈ మిస్ యూనివర్స్ క్రౌన్ వస్తే మళ్ళీ 2021లో వచ్చింది, 21 ఇయర్స్ ఆఫ్ వెయిట్ తర్వాత ఇండియాకి ఈ యొక్క అవార్డ్ రావడం జరిగింది. సో ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ని కాన్సన్ట్రేట్ చేయండి, బికాస్ మిమ్మల్ని ఇలాంటి ఏరియాస్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి మ్యాక్సిమం బుక్స్ అండ్ ఆథర్స్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అనేవి ఆథర్ గురించి ఉంటాయి. ఇజ్ ఈ క్లియర్? లేదు అన్నప్పుడు ఐదర్ బుక్ యొక్క టైటిల్ కానీ బుక్లో ఏ విధంగా డిస్క్రైబ్ చేశారు, లేదంటే ఆథర్ నేమ్ ఇస్తారు, బుక్ నేమ్ ఇస్తారు, ఆథర్కి సంబంధించిన స్ట్రాటజీకి అడుగుతుంటారు. ఇజ్ ఈ క్లియర్? అంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్, తన వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఆ పర్సన్ ఏదైనా కంపెనీకి సీఈఓ అయినప్పుడు వాటి గురించి కానీ. సో ఆ విధంగా స్ట్రాటజీకి సంబంధించిన క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. ఒకవేళ అలాంటివి కాకుండా డైరెక్ట్గా అయితే మ్యాక్సిమం ఆథర్ నేమ్ అడుగుతుంటారు, బుక్ నేమ్ ఇస్తూ.
ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకున్న బుక్ ఏంటంటే వాటర్ షెడ్ అనమాట. అంటే ప్రీవియస్గా మనం వాటర్ని ఎలా డిస్ట్రాయ్ చేసాము, ఇప్పుడు మళ్ళీ మనం ఆ వాటర్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ యొక్క బుక్లో డిస్క్రైబ్ చేయబోతున్నారు ఆథర్. అండ్ ఆథర్ గురించి మీకు క్లూ కూడా ఇస్తాను చూడండి. ఆథర్ ఏంటంటే మేజర్గా ఈ క్లైమాటిక్ ఇష్యూస్కి సంబంధించి మెనీ నంబర్ ఆఫ్ బుక్స్ని కూడా రాశారు. అండ్ ఈవెన్ లైక్ క్లైమాటిక్ చేంజ్ అనేవి కూడా ఇలాంటి కొన్ని బుక్స్ని తను రచించారనమాట. సో మీరు అట్లీస్ట్ ఈ క్లూని బేస్ చేసుకొని, అంటే ఎవరు ఎక్కువగా క్లైమాటిక్ ఇష్యూస్ని కాన్సన్ట్రేట్ చేస్తూ బుక్స్ని రచిస్తారో ఆ పర్సన్ నేమ్ మీకు ఈ యొక్క వాటర్ షెడ్ సంబంధించిన బుక్ కూడా రాశారనమాట. అండ్ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మృదుల రమేష్, అమిత్ రంజన్, సుభద్ర సేన్ గుప్తా, భాస్కర్ చట్టోపాధ్యాయ్ గారు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేస్లో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఇన్ ఇండియా అనేది ఎవ్రీ ఇయర్ ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేస్తారు? మరి హిస్టరీకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఏ ఇయర్లో సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు, అండ్ దాని తర్వాత ఏ మినిస్ట్రీ అనేది ఈ యొక్క ఇనిషియేటివ్, అంటే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది ఇండియాలో సెలబ్రేట్ చేయాలి అన్న ఒక థాట్తో ముందుకొచ్చింది అనేది. ఇట్ ఇస్ క్లియర్? మినిస్ట్రీ కానివ్వండి, ఐదర్ యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టార్టెడ్ ఇయర్ టు సెలబ్రేట్. ఇట్ ఇస్ క్లియర్? నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అన్నారు, పర్టికులర్గా ఇండియాలో మాత్రమే ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తారు. దెన్ మనకు ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే 14th డిసెంబర్, 15th ఆఫ్ డిసెంబర్, 16th డిసెంబర్ లేదా 17th డిసెంబర్. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఇంపార్టెంట్ డేస్లో మిమ్మల్ని అడిగే ఏరియాస్ ఏంటి? యాక్చువల్గా ఇంపార్టెంట్ డేస్లో డైరెక్ట్గా అడగాలి అనుకుంటే డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ అడుగుతుంటారు. లేదు అలాంటి ఏరియాస్ కాకుండా ఇండైరెక్ట్గా అడగాలి, మీకు పేపర్ ఇంకా డిఫికల్టీగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఈ విధంగా మినిస్ట్రీ గురించి కానివ్వండి, లేదు అంటే లైక్ స్టార్టెడ్ ఇయర్ ఎప్పుడు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సమ్ ఆఫ్ ద హిస్టరీ మనకి హిస్టారికల్ సంబంధించిన కాన్సెప్ట్స్ అంటే ఈవెంట్స్కి సంబంధించింది రైట్, అంటే లైక్ వార్స్ కానివ్వండి, సపోజ్ 1971 వార్ గురించి కానివ్వండి, అలా బేస్డ్ ఆన్ సమ్ ఆఫ్ ద హిస్టారికల్ బేస్డ్ అవ్వనివ్వండి. లేదు అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ అంటే ఇలా పాలిటిక్స్ సంబంధించినవి. సో స్టాటిక్ జీకి అంటే మీకు ఇంపార్టెంట్లో ఆ కాన్సెప్ట్ మనం కవర్ చేస్తున్నాం కాబట్టి అందులో నుండి మళ్ళీ మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటాం, సో వాటికి సంబంధించి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అవ్వనివ్వండి, హెడ్ క్వార్టర్స్ అవ్వనివ్వండి. మళ్ళీ పర్టికులర్గా ఈ కాన్సెప్ట్ మేము చేయలేదు అనే విధంగా కాకుండా అందుకోసమే స్టాటిక్ జీకేతో పాటు మీరు డైనమిక్ జీకేని కూడా కవర్ చేస్తున్నాం క్లాసెస్లో రైట్. సో ఈ విధంగా డిఫరెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతున్నాం కాబట్టి యూ విల్ బి పర్ఫెక్ట్ విత్ యువర్ ప్రిపరేషన్. ఇజ్ ఇట్ బికాస్ ఎందుకంటే మీరు మేజర్గా మెన్షన్ చేస్తున్నారు ఈ ప్రిపరేషన్, లైక్ ఈ యొక్క మన ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని ఎగ్జామ్స్కి లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్కి కానివ్వండి, సిజిఎల్ అవ్వనివ్వండి, సిహెచ్ఎస్, ఎల్ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సరిపోతుందా లేదా అని ఇలా మీకు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇట్ విల్ బీ ఎనఫ్, కానీ మీరు మా యొక్క క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ అండ్ మేము ఇచ్చే కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ రైట్, సో కొంచెం ట్రిక్స్ని కానీ అండ్ మేము ఇచ్చిన సజెషన్స్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. అంటే మా నుండి ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ లైక్ మీ యొక్క రెస్పాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఎఫర్ట్స్ టు. నెక్స్ట్ మనకి ఇక్కడ రీసెంట్గా కాశీ విశ్వనాథన్ దమ్ ప్రాజెక్ట్లో ఫేజ్ వన్లో భాగంగా ఎన్ని బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అనేది క్వశ్చన్. చూడండి ఇక్కడ మిమ్మల్ని ఏ మూల నుండి క్వశ్చన్ అడుగుతున్నారు, ఏ కార్నర్ నుండి అడుగుతున్నారో కూడా మీకు అసలు ఒక్కొక్కసారి మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లీస్ట్ ఇక్కడ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, కాశీ విశ్వనాథన్ దమ్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం దాని లైక్ మళ్ళీ ఇలా రీమోడలింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే ప్రీవియస్గా ఎంత ఏరియాలో ఈ ప్రాజెక్ట్ ఉండేది, ఇప్పుడు వాటి యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి, సరే ఆ ఏరియా కాదు అనుకున్నప్పుడు అవుట్లే ఏంటి, ఫస్ట్ ఫేజ్కి అలొకేట్ చేసిన అమౌంట్ ఎంత, ఇలా లేదు అన్నప్పుడు ఈ కాశీ విశ్వనాథన్ దమ్ ప్రాజెక్ట్లో లైక్ యూ కెన్ సీ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇంకా అదర్ ఏరియాస్ దేంట్లో ఫోకస్ చేస్తున్నారు అనుకుంటారు. అది కాకుండా జస్ట్ ఇక్కడ మిమ్మల్ని న్యూమరికల్గా అడగడానికి బిల్డింగ్ నంబర్ అడుగుతున్నారు రైట్, అంటే చూసారు కదా ఈవెన్ మీరు చిన్న చిన్న పాయింట్స్ని కూడా అంటే ఈవెన్ పిన్ టు పిన్ ప్రతి ఒక్క కాన్సెప్ట్లో మీరు ఏ ఒక్క సెంటెన్స్ని వదలకుండా క్లియర్గా చూసుకోవాలి. న్యూమరికల్ కాన్సెప్ట్స్ ఏమైనా వస్తున్నాయి మీకు డిస్కస్ చేస్తున్నప్పుడు అంటే జస్ట్ ట్రై టు మేక్ ఎ నోట్ అంతే ఇంకా రైట్, సో దట్ అప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయగలరు. నేను మీకు ప్రీవియస్ సెషన్లో ఈవెన్ రౌండప్ చేస్తూ కూడా హైలైట్ చేస్తూ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది, ఎన్ని నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ని ఫస్ట్ ఫేస్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు అనేది కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి, ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఏంటది 16, 19, 28 లేదా 23? సో దీంతో మనం ఇంకా ప్రాక్టీస్ సెషన్ది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. మరి డిస్క్రిప్టివ్ పార్ట్లో మీరు ఏ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయాలో డిస్కస్ చేస్తున్నాము, రన్నింగ్ నోట్స్ తీసుకోండి ఎప్పుడు కానీ, మీకు చాలా యూస్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎందుకంటే మీరు ఆ నోట్స్ చూసినప్పుడు మీకు క్లాస్లో చేసిన కాన్సెప్ట్స్ ఈజీగా గుర్తొస్తాయి, అందుకోసమే రన్నింగ్ నోట్స్ అని చెప్తుంటాను.
అండ్ ఇక్కడ మనకి నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే జీఐ ట్యాక్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ అనేది ఒక ప్రోడక్ట్కి సంబంధించిన జియోగ్రఫికల్ లొకేషన్ని బేస్ చేసుకొని అది ఎక్కడ డెవలప్ అయింది ఆ రీజియన్ యొక్క ఆరిజిన్ని బట్టి యాక్చువల్గా ప్రోడక్ట్స్కి జిఐ ట్యాక్స్ అనేది ఇస్తుంటారు అంటే ఎక్స్పోర్టింగ్ పర్పస్లో ఎక్కువగా యూస్ అవుతుంటాయి అండ్ యాజ్ వెల్ అస్ అదర్ కంట్రీస్లో మన ఇండియన్ ప్రోడక్ట్స్ యొక్క రికగ్నిషన్ ఉంది అంటే జిఐ ట్యాక్ ద్వారా అన్నమాట రైట్ సో రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది జిఐ ట్యాగ్ని బీహార్కి సంబంధించిన మిథిలా మఖానాకి ఇచ్చింది అండ్ ఇక్కడ మీకు మిథిలా మఖానా ఏంటి అంటే కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాటి యొక్క ఇమేజ్ కూడా యాక్చువల్గా మిథిలా మఖానా అనేవి ఎలా ఉంటాయి అనేది ఇస్ ఇట్ క్లియర్ సో యాక్చువల్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది అండర్ ది సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ ఏ మినిస్ట్రీ ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది మినిస్ట్రీస్ కాన్సన్ట్రేట్ చేయండి మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ ప్రకారము ఒక పిటిషన్ని అప్రూవ్ చేసింది ఏంటి ఆ పిటిషన్ అంటే ప్రీవియస్గా ఈ యొక్క నేమ్ వచ్చేసి బీహార్స్ మకానా అని ఉండేది కానీ లాటర్ ఆన్ ఇప్పుడు చేంజ్ అయింది ఏంటి మిథిలా మకాన్గా మారింది బికాస్ ఎందుకంటే ఈవెన్ ఫర్దర్ చేంజెస్ కూడా నాట్ ఓన్లీ అబౌట్ నేమ్ బ్రాండ్ యొక్క లోగోని కూడా చేంజ్ చేయాలని సజెస్ట్ చేశారనమాట మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ ప్రకారం సో ఇక్కడ అప్రూవల్ చేశారు అండ్ ఆల్సో ఎందుకోసం మరి ఈ బ్రాండ్ లోగో చేంజ్ చేయమంటున్నారంటే లైక్ ఆ ప్రోడక్ట్ యొక్క ఆరిజిన్ అనేది ఎక్కడైతే ఉందో వాటిని హైలైట్ చేయడం కోసం అండ్ టు ప్రొటెక్ట్ ద ప్రోడక్ట్స్ జియోగ్రఫికల్ ఇండికేషన్ రైట్స్ అనమాట జిఐ రైట్స్ సో ఈ రికగ్నిషన్ ఇవ్వడం కోసమే మేజర్గా లోగో చేంజ్ చేయడం కానీ నేమ్ చేంజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి 2021లో ఎన్ని ప్రోడక్ట్స్కి జిఐ ట్యాక్స్ వచ్చాయి అండ్ ఆ ప్రోడక్ట్స్ ఏంటి వాటి యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ ఎక్కడ మీరు నేమ్ చూసుకుంటే మీకు జియోగ్రఫికల్ లొకేషన్ అర్థమవుతుంది అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క నేమ్ ఏదైతే ఉందో మిథిలా మఖానా అనేది దిస్ ఇస్ యాక్చువల్లీ ద వెల్ఫేర్ ఆఫ్ ఫాక్స్నట్ గ్రోవర్స్ ఇన్ ద రీజియన్ చెప్పాను కదా జిఐ ట్యాక్స్ ఎలా ఇస్తుంటారు బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ అ ప్రోడక్ట్ ఫ్రమ్ పర్టిక్యులర్ రీజియన్ అన్నాను ఆ రీజియన్లో ఎక్కడైతే ఆరిజిన్ అయిందో వాటిని బేసిస్ చేసుకుని నేమ్ ఇస్తారు ఇక్కడ మిథిలా రీజియన్ నుంచి యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ డెవలప్ అయింది కాబట్టి మిథిలా మఖానా అని కన్సిడర్ చేశారు రైట్ నెక్స్ట్ మనకి రీసెంట్గా ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు ఆ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఉన్నతి అనే ఒక ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ మరి ఇది ఎవరికి ఎలా హెల్ప్ అవుతుందో ఒక డిస్కస్ చేద్దాము యాక్చువల్గా యువ అనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు సో ఈ యువ స్కీమ్లో భాగంగానే ఈ యొక్క ఉన్నతి ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు ఏంటది ఈ యొక్క లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట యువ అండర్ ఉన్నతి అండ్ ఆల్సో ఈవెన్ అంటే ఎక్కువగా ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేస్తుంటారు అందులో లైక్ స్కూల్ డ్రాప్అవుట్స్ ఎవరు అనేది కూడా డిస్కస్ చేద్దాము నియర్లీ ఓవర్ 1.5 lakh పీపుల్ని అరెస్ట్ చేస్తుంటారు కానీ అందులో యూ కెన్ సీ 85% మోర్ దెన్ 85% ఫస్ట్ టైం క్రైమ్ చేసిన వాళ్ళే అదర్ 10-15% రిపీటెడ్గా ఉన్న అఫెండర్స్ అనమాట కానీ ఇప్పుడు ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో 50% తక్కువ అఫెండర్స్ అన్నారు కదా అంటే ఎక్కువగా ఫస్ట్ టైమర్స్ ఉంటారు ఈవెన్ వాళ్ళు ఎక్కువ ఎవరు స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ ఇలాంటి కొన్ని క్రైమ్స్ వాళ్ళకి తెలియక ఎడ్యుకేట్ అవ్వలేక సో ఇలాంటివి చేస్తుంటారు అందుకోసం ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా హెల్ప్ చేయడం కోసమే ఈ యూ కెన్ సీ హియర్ ఉన్నతి ప్లాట్ఫామ్ని అంటే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని ఢిల్లీ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు అండ్ యూ కెన్ సీ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇది ఒక సర్టిఫికేషన్ ఇనిషియేటివ్ అనమాట టు హెల్ప్ ద ఎడ్యుకేట్ యూత్స్ అండ్ ఆల్సో ఇంప్రూవింగ్ దర్ స్కిల్ ట్రైనింగ్ ఎవరికి స్కూల్ డ్రాప్అవుట్స్ మేజర్గా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారు సొసైటీలో వాళ్ళకి ట్రైన్ చేయడం కోసం ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయడం కోసమే ఈ యొక్క ఉన్నతి ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది ఎవరది మనకి ఢిల్లీ పోలీస్ వాళ్ళు అండ్ ఆల్సో మరి ఇందులో ఈ యొక్క మనం ఏమన్నాము సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ లైక్ యూ కెన్ సీ ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడంలో అన్నాం ఎలాంటి ఏరియాస్లో అంటే డిజిటల్ కోర్సెస్ అవనివ్వండి ఈవెన్ లైక్ టైపింగ్ కోర్సెస్ ఎగ్జామ్స్ అంటే లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడము అండ్ యాజ్ వెల్ అస్ స్పోర్ట్స్ కోర్సెస్ కానివ్వండి సో వాళ్ళ మేజర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయబోతున్నారు ఇస్ ఇట్ క్లియర్ దిస్ ఇస్ బై ద ఢిల్లీ పోలీస్ అండర్ ఏ ఫ్లాగ్షిప్ స్కీమ్ ప్రకారము యువ ఫ్లాగ్షిప్ స్కీమ్ ప్రకారము మళ్ళీ ఉన్నతి అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే మనకి యాక్చువల్ కరెంట్ అఫైర్లో ఈరోజు దుబాయ్ అనే కంట్రీ ఉంది ఎందుకంటే ఇది ఫస్ట్ అనమాట వరల్డ్లోనే టు గో ఫర్ 100% పేపర్లెస్ అంటే డిజిటలైజేషన్ సైడ్ ఎక్కువగా ఇక్కడ మనకి 100% అచీవ్మెంట్ జరిగింది ఎలాంటి ఏరియాస్లో మరి యాక్చువల్గా పేపర్లెస్ వెళ్ళడం ద్వారా ఎలాంటి అడ్వాంటేజెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఉన్నాయి రైట్ సో ఇక్కడ మనకి దుబాయ్ అనేది వరల్డ్లోనే ఫస్ట్గా గవర్నమెంట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది బై ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రిన్స్ ద్వారా అండ్ ఆల్సో మేజర్గా ఇక్కడ మనకి
అంటే మనకి ఈ పేపర్లెస్కి వెళ్ళడం ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే యూ కెన్ సీ 300 మిలియన్ దిరమ్స్ అంటే ఇక్కడ మనకి కరెన్సీ అనమాట దిరమ్స్ అనేది. సో ఈ యొక్క దిరమ్ని సేవ్ చేయడం కానీ మ్యాన్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఎందుకంటే వర్కింగ్ మ్యాన్ అవర్స్ అనేవి డిక్రీజ్ అవుతుంటాయి పేపర్లెస్ ద్వారా రైట్ అండ్ యాజ్ వెల్ అస్ పేపర్ని సేవ్ చేయడం ఎంత పేపర్ని సేవ్ చేస్తున్నారు అంటే మోర్ దాన్ 336 మిలియన్ పేపర్స్ని సేవ్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? ఇవి అడ్వాంటేజెస్ అనమాట 100% పేపర్లెస్కి వెళ్ళడానికి. అండ్ ఆల్సో మన డిజిటలైజేషన్ ద్వారా ప్రొవైడ్ అయ్యేది ఏంటి, ఆల్ ద గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి కస్టమర్స్కి అండ్ రెడ్యూసింగ్ ద పేపర్ కన్సంప్షన్, పేపర్ వాడకం అనేది తగ్గుతుంది మనకి డిజిటలైజేషన్ వెళ్ళడం ద్వారా. అండ్ ఆల్సో ఈవెన్ మనకి సర్వీసెస్ ఏవైతే యాక్సెస్ చేస్తున్నారో సిటిజన్స్, దే కెన్ గో త్రూ ద దుబాయ్ నౌ అప్లికేషన్ పోర్టల్ ద్వారా దే కెన్ యాక్సెస్ ఫర్ ద పేపర్లెస్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంతా నన్ అదర్ స్టఫ్, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, దుబాయ్ కంట్రీ అనేది రీసెంట్గా వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీగా నిలిచింది దేంట్లో, టు అచీవింగ్ ద 100% పేపర్లెస్ అనే ఒక ఇనిషియేటివ్. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్ళినట్లయితే ప్రెస్టీజియస్ టైమ్స్ మ్యాగజైన్ అనేది ఒక అనౌన్స్మెంట్ చేసింది. దీనికి సంబంధించి 2021కి సంబంధించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అంటే ఎవ్రీ ఇయర్ ఇవి అనౌన్స్ చేస్తుంటారు, 2021లో అనౌన్స్మెంట్ చేసింది. ఆ పర్సన్ ఎవరు అంటే మనకి ఎలాన్ మస్క్ గారు. మరి ఇప్పుడు మనకి ఏంటంటే పర్సన్ ఆఫ్ ద 2021 తెలుసుకున్నాం టైమ్స్ మ్యాగజైన్ అనౌన్స్ చేసింది అని, కానీ మరి ఆ పర్సన్ని ఎందుకు సెలెక్ట్ చేసింది రైట్? సో ఇప్పుడు మనం పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే ఎలాన్ మస్క్ గారు సీఈఓ ఆఫ్ టెస్లా కంపెనీ అనమాట. దట్ ఈస్ అబౌట్ బికాస్ ఎందుకంటే ఇది యూఎస్ బేస్డ్ ఎలక్ట్రికల్ వెహికల్ స్టార్టప్ అనమాట టెస్లా అనేది. సో దిస్ హ్యాస్ రీచ్డ్ 1 ట్రిలియన్ డాలర్స్ అనమాట ఈ కంపెనీ అనేది. అండ్ ఆల్సో రీసెంట్గా మనం డిస్కస్ చేసాము కరెంట్ అఫేర్స్లో కూడా ఎలాన్ మస్క్ గారు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్గా కొన్ని రిపోర్ట్స్ ప్రకారము లిస్ట్లో ఉన్నారు రైట్. సో ఈవెన్ తన యొక్క టర్న్ ఓవర్ ఎంత అంటే యూ కెన్ సీ హియర్ వర్త్ ఆఫ్ $255 బిలియన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో వీటిని బేసిస్ చేసుకొని ఇక్కడ మీరు 2 పాయింట్స్ని రికగ్నైజ్ చేయండి. పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఉన్నది అంటే సిగ్నిఫికెన్స్ ఎలాన్ మస్క్ గారు అండ్ ఆల్సో వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్గా. అండ్ మనం ఏంటి చూసుకో, సీఈఓ ఆఫ్ టెస్లా కంపెనీ అన్నాము అండ్ యాజ్ వెల్ అస్ ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లీడ్స్ అ బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరలింక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ద బోర్డింగ్ కంపెనీ. సో ఇది మనకి ఎలాన్ మస్క్ గారి యొక్క చారిత్రక సంబంధించిన హిస్టరీ అనమాట. నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేది బీసీసీ అనేది ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ కమిటీ ఎవరి కోసం మరి అంటే ఇండియాలో ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెటర్స్ కోసం నియర్లీ లైక్ సెవెరల్ ఇయర్స్ నుండి కూడా ఈ యొక్క వెయిట్ ఉందన్నమాట. అంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అనేది. సో ప్రస్తుతం 2021లో ఫైనల్గా కమిటీ అనేది ఏర్పాటు చేశారు. సో ఎవరి కోసం మరి ఇది, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం 2021లో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆల్సో మరి ఎవరి యొక్క సజెషన్స్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఈవెన్ యూ కెన్ సీ డిసేబుల్డ్ క్రికెటర్స్ కూడా ఈ యొక్క డెసిషన్ని వెల్కమ్ చేశారు, అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడానికి. అండ్ ఇక్కడ మనకి రికమెండేషన్ ఎవరిది అంటే జస్టిస్ లోధా కమిటీ. సో ఇక్కడ మీరు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ చూసుకోండి, జస్టిస్ లోధా కమిటీ అంటే ఏంటి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు డౌట్ ఉన్నట్లయితే అట్లీస్ట్ ఆ డౌట్ అయినా మెన్షన్ చేయండి, మ్యామ్ వాట్ యాక్చువల్లీ జస్టిస్ లోధా కమిటీ మీన్స్ అనేది, సో దాట్ నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఐదర్ మీరు రెస్పాన్సెస్ ఇవ్వట్లేదు, లైక్ డౌట్స్ అయినా రేస్ చేయట్లేదు, బట్ హౌ యూ కెన్ గెయిన్ ద నాలెడ్జ్ రైట్? సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఉండాలి లైక్ ఫ్యాకల్టీ క్యాన్ మీకు, సో దాట్ యూ కెన్ గో త్రూ కమెంట్ సెక్షన్. సో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వాటిని బేసిస్ చేసుకుని ద నెక్స్ట్ మీ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. యూ కెన్ గెట్ మోర్ నాలెడ్జ్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే జస్టిస్ లోధా కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారము ఈ యొక్క డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెటర్స్కి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అండ్ మనకి ఈ ప్రపోజల్ అనేది అప్రూవ్ చేసింది బీసీసీఐ హెడ్ చేసిన ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గారు అండ్ ద సెక్రటరీ జైషా గారు ఈ యొక్క డెసిషన్ని యాక్సెప్ట్ చేశారు. ఇస్ దట్ ఈస్ ఏంటది, బీసీసీఐ అనేది ఒక కమిటీని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెటర్స్ ఇన్ ఇండియాకి అపాయింట్ చేసింది. నెక్స్ట్ మనం డిఫెన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఇండియా రీసెంట్గా ఒక సక్సెస్ఫుల్ టెస్ట్ ఫైర్ కండక్ట్ చేసింది. అదేంటంటే లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ టార్పెడోకి సంబంధించింది. షార్ట్ ఫామ్లో చూస్తున్నారు దాన్ని స్మార్ట్ అని పిలుస్తుంటారు. ఇజ్ ఇ క్లియర్? ఏంటో మిజైల్ని స్మార్ట్. యాక్చువల్గా మరి ఈ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేశారు, ఈ వెపన్ సిస్టమ్ ఎవరు డెవలప్ చేశారు, ఎవరి కోసం డెవలప్ చేశారో కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది నెక్స్ట్ జనరేషన్ మిజైల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ యొక్క సూపర్సోనిక్ మిజైల్ అనేది
ఎక్కడ టెస్ట్ ఫైర్ కండక్ట్ చేశారు అంటే ఆఫ్ ద బాలసర్ కోస్ట్ ఇన్ ఒడిశా. ఈవెన్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము కొన్ని ఏంటి ఆఫ్ కోస్ట్ ఎక్కడ ఒడిశాలోనే కానీ చండీపూర్ ఆఫ్ కోస్ట్లో, రైట్? సో ఈ విధంగా చూసుకోండి, లైక్ మీకు ఏంటంటే టెస్ట్ ఫైర్ ఎక్కడ కండక్ట్ చేశారు. కొన్నిసార్లు మ్యాక్సిమం లైక్ మిమ్మల్ని ఏంటంటే ఇదిని ఎవరు డెవలప్ చేశారు, లైక్ దాని యొక్క ఆబ్జెక్టివ్ కానీ ఫిల్ చేసి అడుగుతుంటారు. కానీ లైక్ మినిమం కొన్నిసార్లు ఒకవేళ చెప్పాను కదా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా ఆ కార్నర్ నుండి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అంటే అప్పుడు ఈ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి వెపన్ సిస్టమ్ డెవలప్ చేసింది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. కానీ ఎవరి కోసం డెవలప్ చేశారు అంటే ఫర్ ద ఇండియన్ నావీ. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ ఈ సిస్టమ్ని కూడా డిజైన్ చేసింది మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ క్యాపబిలిటీని కానీ బియాండ్ ద కన్వెన్షనల్ రేంజ్ ఆఫ్ ద టార్పెడో. అదే మనకి ఇక్కడ టు ఎన్హాన్స్ దీస్ అబౌట్ ది టార్పెడో అండ్ ద వార్ఫేర్ కెపబిలిటీని. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ కన్సిడరేషన్స్ని తీసుకుంటూ రీసెంట్గా ఒక టెస్ట్ ఫైర్ని కండక్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్గా జరిగింది. ఇదే మన ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాల్సిన ఏరియా ఏంటి అంటే బియాండ్ ద కాన్సెప్ట్ డిస్క్రిప్టివ్ పార్ట్లో మీరు చూడాల్సిన ఏరియాస్ ఏంటి అంటే టార్పెడో అంటే ఏంటి. ఫస్ట్ ఆ టర్మినాలజీ మీకు తెలిస్తే బేసిక్ మీనింగ్స్ మీకు తెలియాలి, హోల్ కాన్సెప్ట్ ఈజీ అవుతుంది. సో మీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టార్పెడో అనేది ఏంటి, రైట్? సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఈవెన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, మీరు ఇక్కడ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి ఒకటే విధంగా, ఐదర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవ్వనివ్వండి, డిస్క్రిప్టివ్ పార్ట్ అవ్వనివ్వండి, లేదా డిస్క్రిప్టివ్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా అవి అయినా పర్లేదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి సెషన్స్లో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్, ఇజ్ ఇట్ క్లియర్? అండ్ ట్రై టు రైజ్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో వీ వర్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. We'll be meeting in our next session. Until then, stay tuned, stay safe and stay home. And also follow all the safety protocols and the precautions which is regarding Omicron virus.